హెల్త్ బజార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక కప్ టీని కేవలం ఒక పానీయంగా కొంతమంది భావిస్తే మరికొంతమంది దానిని అద్భుతమైన పానీయంగా భావిస్తారు ఇంకొంతమంది దానిని బాగా కాచిన మసాలా చాయ్గా భావిస్తారు మీరు మీ టీకి సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా లేదా విరామాలిస్తూ బాగా మరగబెట్టడం ద్వారా రుచిగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ దినుసులను జోడించడం ద్వారా ఆరోగ్యవంతంగా కూడా చేసుకోవచ్చు అల్లం నిమ్మరసం తేనె మరియు తులసి ఈ కలయిక వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మీరు వాతావరణ పరిస్థితుల వల్ల బాధపడుతున్నా మీ మనస్థితిని మార్చటానికి సహాయపడుతుందని చెబుతారు తయారీ విధానం చూద్దాం కొంత అల్లం బాగా చిదిమి దాన్ని కొన్ని తులసి ఆకులతో పాటు మరుగుతున్న నీటిలో వేయాలి దీనికి టీ ఆకులను చేర్చి ఆ తర్వాత బాగా మరగబెట్టాలి మీ టీ కప్లో ఒక టీ స్పూన్ నిమ్మరసం తేనె కలపాలి మరుగుతున్న టీని చెంచాతో కలుపుతూ కప్లో పోయాలి టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వీటి వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది యాలకులు మరియు తులసి ఆకులు రక్తంలోని చక్కెరను తగ్గించటానికి మీరు ఖాళీ కడుపుతో యాలకుల టీ తాగాలి తయారీ విధానం చూద్దాం నీటిని బాగా మరగబెట్టి దానికి కొన్ని తులసి ఆకులతో పాటు ఒక టీ స్పూన్ ఏలకు పొడిని మరియు కొన్ని టీ ఆకులను జోడించాలి సుమారు పది నిమిషాలు బాగా మరగబెట్టినట్లయితే మీ టీ రెడీ అవుతుంది పాలు నల్లని ఏలకుల పొడి అల్లం మరియు ఆకుపచ్చని ఏలకుల పొడి వర్షాకాలంలో మంచి ఉపశమనాన్ని సంతోషాన్ని అందించే టీల్లో ఒకటైన మసాలా టీని తయారు చేయటానికి పలు పద్ధతులు ఉన్నాయి తయారీ విధానం పాలు నీటిని కలిపి మరిగించాలి దీనిలో టీ ఆకులు ఒక టీ స్పూన్ చక్కెర ఏలకుల పొడి మరియు అల్లం వేయాలి ఈ మిశ్రమం పరిమాణం సగానికి వచ్చే వరకు మరగబెట్టాలి ఒక కప్లో వడపోత చేసినట్లయితే మీ మసాలా చాయ్ సిద్ధమైనట్లే పుదీనా మరియు నిమ్మరసం పుదీనా వల్ల ఇంద్రియాలకు మంచి శక్తి లభిస్తుంది రొంప మరియు గొంతి నొప్పు నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది నిమ్మరసం వల్ల మీ శక్తి పెరుగుతుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది తయారీ విధానం నీటిని మరగబెట్టి కొంత టీ పొడిని కలపాలి ఒక గ్లాస్లో కొన్ని పుదీనా ఆకులు నిమ్మరసాన్ని కలపాలి ఆ గ్లాసులోనికి మరగబెట్టిన టీని వడపోత చేయాలి కావాలనుకుంటే కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా మీరు తాగే టీని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు మీరు మీ టీని మీ మనస్థితి అవసరానికి తగిన విధంగా తయారు చేసుకోవచ్చు కేవలం కొన్ని మూలికలు సుగంధ ద్రవ్యాలు చేర్చడం ద్వారా రొంప దగ్గు జీర్ణశక్తి వంటి పలు సమస్యలను తగ్గించడంలో సహాయపడి వైద్యపరమైన ప్రయోజనాలు అందించే పానీయంగా మార్చవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి